చాపల పులుసు కేర్ ఆఫ్ ఫెడరస్ ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో ఎక్కడైనా కూడా నెల్లూరు చాపల పులుసు అని చెప్తారు ఎందుకంటే ఆ చాపల పులుసుకి ఉన్నటువంటి ప్రత్యేకత ఈ ప్రాంతంతో ఉన్నటువంటి అనుబంధం అటువంటిదని చెప్తుంటారు ముఖ్యంగా నెల్లూరు ప్రాంతానికి ఎప్పుడు వచ్చినా కూడా నాన్ వెజ్ తినేటువంటి లవర్స్ మాత్రం చాపల పులుసు టేస్ట్ చేయకుండా వెళ్ళరని చెప్పాలి అలాంటి చాపల పులుసుకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి అంటే నెల్లూరులోని రాయల్ సీమాస్ అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అసలు హోటల్ రాయల్ సీమాస్ లో దొరికేటువంటి ఈ చాపల పులుసు ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అంత రుచికరంగా దొరకదు అనేటువంటి మాట ఈ మధ్య కాలం వింటున్నాం సో అసలు ఈ హోటల్ రాయల్ సీమాస్ చాపల పులుసు ప్రత్యేకత ఏంటి అందులో ఉండేటువంటి విశేషాలు ఏంటి ఎటువంటి ఇంటిగ్రేట్ తోటి దాన్ని తయారు చేస్తుంటారు దాంట్లో తయారీ విధానం ఏ విధంగా ఉంది అన్నది ఒక్కసారి హోటల్లో ఉన్నటువంటి ఆ మాస్టర్ని ఏదైతే చాపల పులుసు చేసేటువంటి చెఫ్ని కానీ హోటల్ యాజమాన్యాన్ని కానీ ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈరోజు వాళ్ళని మనం సంప్రదించాం ఖచ్చితంగా మన కోసం అని చెప్పేసి అని చేపల పులుసు చేసి చూపిస్తాం లైవ్లో అని చెప్పి చెప్తున్నారు సో చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం పదండి మొత్తానికి హోటల్ రాయల్ సీమాస్లో నెల్లూరు చేపల పులుసు ప్రత్యేకతని అందులో ఉండేటువంటి విశేషాలని అంటే తయారీ విధానంలో ఉండేటువంటి విశేషాలని మనతో పంచుకోవడానికి హోటల్ యజమాని కుమారెడ్డి గారు ఉన్నారు కుమారెడ్డి గారు నమస్కారం ముఖ్యంగా నెల్లూరు చేపల పులుసు అనేది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడైనా కూడా చేపల పులుసు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈ ప్రాంతం నెల్లూరు జిల్లా అని చెప్తూ ఉంటారు కానీ నెల్లూరు వచ్చేటప్పటికి మాత్రం ఇక్కడ ప్రజలు హోటల్ రాయల్ సీమాస్లో దొరికేటువంటి ఈ చేపల పులుసు మరి ఇంకెక్కడ దొరకదు అంత రుచికరంగా ఉంటుంది అంటారు కింద మేము వచ్చేటప్పుడు కూడా చూస్తూ ఉన్నాము జనాలు కిక్కిరిసిపోయి ఉన్నారు ఏంటి మీ దగ్గర దొరికేటువంటి చేపల పులుసు ప్రత్యేకత ఏంటి అలాగే నాకు ఇంకొక చిన్న డౌట్ కూడా ఉంది ఈ మధ్యకాలం నెల్లూరు చేపల పులుసు అనే దానికి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని వింటున్నాం నిజంగా అంటే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మా దగ్గర నెల్లూరులో చేపల పులుసు అంటే రాయలసీమ హోటల్ అనే అడుగుతారు ఎందుకంటే మా దగ్గర చాలా రకాలు దొరుకుతాయి ఇప్పుడు చేపల్లో ఒక 60 నుంచి 70 రకాల చేపల వరకు మేము తెప్పించగలుగుతున్నాం 60 నుంచి 70 రకాలు ఓకే దీంట్లో చిన్న చేపలు పెద్ద చేపలు ఏటి చేపలు డ్యామ్ చేపలు గుంట చేపలు సముద్రం చేపలు రకరకాల చేపలు కొన్ని ఇక్కడ దొరకనాటి కూడా మేము చెన్నై మార్కెట్ నుంచి తెచ్చుకుంటున్నాం మార్నింగ్ మార్నింగ్ ఒక అతను బయలుదేరి అక్కడ నుంచి ఫ్రెష్ గా తెచ్చిచ్చేస్తారు 6 కి 6:30 బయలుదేరుతారు 10 o'clock కల్లా నెల్లూరు ఉంటారు 3 hours కదా చెన్నై నెల్లూరు టు చెన్నై అనేది అలా మేము రకరకాల చేపలు తెప్పిస్తాం కానీ అంటే 70 రకాలు ఒక రోజు ఉండవు ఈ రోజు ఒక 5 రకాలు అనుకోండి రేపు ఒక 7 రకాలు ఎల్లుండి ఒక 8 రకాలు సీజన్ వైజ్ ఏ సీజన్ లో ఏ చేప దొరుకుతుందో ఆ చేపని మేము తీసుకొచ్చి ఇక్కడ పులుసు చేసి కస్టమర్లకు అందిస్తాం వీటిలో కొన్ని ఏంటంటే కొరమేను బొమ్మడాయలు గండి ఈ గండి డ్యాము చెరువుల నుంచి తెచ్చుకుంటాము ఈ నెల్లూరులో బొమ్మిడాయలు స్పెషల్ ఈ బొమ్మిడాయలు అనేది నెల్లూరు చెరువులో బాగుంటది సంగం చెరువులో బాగుంటది అలికేపల్లి చెరువుల్లోనే పడుతుంది ఇంకా రిమైనింగ్ ఎక్కడ తక్కువ దొరుకుతుంది దొరుకుతుంది కానీ క్వాంటిటీ దొరకదు నెల్లూరు చెరువులో దొరికేది నెల్లూరు బొమ్మిడాయ చాలా ఫేమస్ అది అలాగే ఈ కొరమైన చేప పులుసు అనేది నెల్లూరుకు ఇవి డ్యాముల్లో చెరువుల్లో గుంటల్లో దొరుకుతుంది న్యాచురల్ గా ఉంటుంది ఒకే ముళ్ళు ఉంటుంది చాలా హెల్తీగా కూడా ఉంటుంది ఇలాగే మీరు ఇందాక అడిగారు కదా నెల్లూరు పెద్దారెడ్డి అని అంటే కొన్ని తరతరాలుగా చూస్తే నెల్లూరులో పెద్ద రెడ్లు అంటే పెద్ద అంటే పెద్ద స్థాయి రెడ్లు ఉండే వాళ్ళు వాళ్ళు ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు ఆతిథ్యంగా చేపలు డ్యాముల నుంచి పెద్ద పెద్ద చేపలు తెచ్చి ఆతిథ్యంగా చేపలు తెచ్చి చేపిచ్చేవాళ్ళు ఓకే అలాగే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వాళ్ళకి చేపలు కూర అరేంజ్ చేసి తీసుకెళ్లి ఇచ్చేవాళ్ళు వాళ్ళు అందువల్ల ఏంటంటే ఇది నెల్లూరు పెద్ద పెద్ద రెడ్లు చేపల పులుసు అని పేరు కూడా పెట్టింది సో పెద్ద రెడ్లు చేపల పులుసు కాస్తా ఈ రోజు మీ హోటల్ కి సంబంధించి చేపల పులుసు తయారీ గానీ దాన్ని ఏ విధంగా చేస్తారు అసలు ఎందుకు ప్రజలు అంతగానో అంటే ఇక్కడ ఉండేటువంటి మీ దగ్గరకు వచ్చే కస్టమర్స్ కానీ నెల్లూరులో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇంత టేస్టీగా ఉంటుంది అని చెప్తున్నారు ఎటువంటి ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా తయారు చేస్తారు ఏంటి ఒకసారి మాకు చూపించండి ఖచ్చితంగా ఇప్పుడు మీకు చెప్పిన నెల్లూరు చేపల పులుసు ఎలా చేస్తాము ఏ విధమైన వస్తువులు వాడతాము అనేది మా మాస్టర్ సూరి ఈ విషయాలన్నీ మీకు చెప్తాడు ఇబ్బాయి చాలా బాగా చేస్తాడు ఈ చేపల పులుసు చేయడంలో కొంచెం బాగా పట్టు చేయి తిరిగిన పిల్లవాడు ఇప్పుడు మీకు ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేసి చూపిస్తాడు బాస్ కూడా చెప్తా ఉన్నారు
చేపల పులుసు చేయడంలో చేదిరిగిన వ్యక్తి మీరని జనరల్ ఈ నెల్లూరు చేపల పులుసు అనేది చాలా పేరు ఉన్నది సో ఈ చేపల పులుసు చేయడానికి ఏమేం ఇంగ్రీడియంట్స్ వాడతారు మీరు ఇందులో స్పైసెస్ ఇవన్నీ కూడా ఎలా తయారు చేసుకుంటారు ఏంటి ఒక్కసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా చేపల పులుసులో వాడుకునేది నూని ఎర్రగడ్డ మెంతులు ఆవాలు ఓకే జీలకర్ర కరేపాకు కొత్తిమీర పసుపు ఉప్పు తెల్లగడ్డ పేస్ట్ చేపల పొడి ధనియాల పొడి కారం టమాటా మామిడి దెబ్బలు అలాగే చింతపండు పులుసు సో అయితే ఒకసారి లైవ్ లో మీరు తయారు చేసేటువంటి చేపల పులుసు ఏ విధంగా తయారు చేస్తారు అన్నది మీరు చూపించాలి అన్నమాట ఓకే సో ముందుగా వంట చేయడానికి కావాల్సింది ఏంటి అంటే పొయ్యి వెలిగించుకోవడం మొత్తానికి పొయ్యి వెలిగించి స్టార్ట్ చేస్తున్నారు 300 గ్రామ్స్ ఆయిల్ ఓకే 300 ml ఆయిల్ సో ఆయిల్ వేసుకున్న వెంటనే మెంతులు టేబుల్ స్పూన్స్ స్పూన్ ఓకే ఆవాలు ఆవాలు కూడా టేబుల్ స్పూన్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఓకే కొంచెం ఇది రోస్ట్ అవ్వాలి అది కొంచెం వేగాయి వేగాయి కరేపాకు బాగా ఇదైంది కరేపాకు సరే ఇది ఆల్్రెడీ మేము ఆనియన్ ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకుంటాము ఓకే కానీ ఏంటంటే ముందుగా పని వర్క్ అయ్యేదానికి మేము రెడీ చేసుకుంటాం అదే ఓ పూర్తిగా ఫ్రై అయిపోయినటువంటి ఆనియన్ కానీ మేమంటే వర్క్ తోంది కొంచెం వాటర్ వేసుకోవాలి మారకుండా ఉండేదానికి ఎందుకంటే ఆల్రెడీ డ్రై ఇది ఏడ్చి పెట్టుంటాం కాబట్టి కొంచెం ఓకే సార్ టమాటా ఓకే ఆనియన్ తో పాటు టమాటా కూడా పడిపోయింది మొత్తానికి ఇక్కడ ఏది కూడా మాడకుండా ఉండాలి అంటే కొంచెం వాటర్ వాటర్ కంపల్సరీ ఓకే కొంచెం పసుపు వేసుకోవాలి ఇవంత టమాటా కూడా అయితే కొంచెం పసుపు వేసుకోవాలి అసలు మీ దగ్గర డిషెస్ తయారు చేసినప్పుడు మీకు అంటే ఇంత డిమాండ్ ఓన్లీ హోటల్ రాయలసీమాస్కే ఎందుకు వచ్చింది అది మాకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే మా దగ్గర నుంచి చేపల కూర హైదరాబాద్ తీసుకెళ్తారు బెంగళూరు తీసుకెళ్తారు ఢిల్లీ దాకా తీసుకెళ్లారు ఢిల్లీలో ట్రైన్ లో తీసుకెళ్లి 36 అవర్స్ తర్వాత ఓపెన్ చేసి తిని వాళ్ళు 2 డేస్ పెట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఒక కూర ఇన్ని రోజులు ఉంటుందా చేపల కూర అని ఇంకోటి ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాంతం నెల్లూరు ప్రాంతం నుంచే వెళ్ళినటువంటి ఒక సెలబ్రిటీ జబర్దస్త్ ఆర్తి గారు ఆయన కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ ఇవాళ ఒకటికి 2 బ్రాంచెస్ హైదరాబాద్ లో ఓపెన్ చేశారు సో ఏంటి ఆయన తోటి మీకు ఏమైనా పరిచయం లాంటివి ఏమైనా ఉందా అసలు ఏ విధంగా అసలు ఆయన పెట్టింది మీరు పెట్టింది ఇంచుమించు ఏమైనా కొలైడ్ అయ్యేటువంటి స్థితులు ఉంటాయా ఎలా ఉన్నాయా ఆర్బిఎన్ గారు ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఒక సెలబ్రిటీ ముఖ్యంగా మాకు పరిచితులు మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఆర్పిఎన్ మాకు వాళ్ళ ఫ్యామిలీకి నా ఫ్యామిలీకి సన్నిహితం కూడా ఉంది ఓ అయితే మరి మీ దగ్గర చేపల పులుసు ఆయన ఎప్పుడో తీసుకోవడం కానీ అలాంటివి మామూలుగా వచ్చి భోజనం చేసేవాళ్ళు తీసుకెళ్లేవాళ్ళు కానీ ఆర్పిఎన్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసుని హైదరాబాద్ ప్రజలకు చూపించాలని చెప్పి తెలంగాణలో నెల్లూరు యొక్క గొప్పదనాన్ని తెలంగాణలో తెలియజేశాడు కానీ మీరు చూస్తే ఇక్కడ 2015 కదా మీరు యా 2015 స్టార్ట్ చేశాము మన నెల్లూరు చేపల పులుసు హైదరాబాద్ లో అంత ఫేమస్ అయింది నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అనేది నాకు చాలా సంతోషంగా అనిపించింది నెల్లూరు 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 అని నానుతుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను థ్యాంక్స్ టు హ్యాపీ అన్న ఈ మధ్యకాలం చూస్తే మాత్రం బాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే ఉన్న ట్రెండింగ్ వీడియోస్ లో ఆ ట్రెండింగ్ వార్తల్లో అదొక ట్రెండింగ్ వార్త అయిపోయింది అవును నిజమేనండి దేంట్లో పట్టినా హ్యాపీ అన్న నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బాగా ఎక్కువగా వెళ్ళేటువంటి చేపలు ఇవి బొమ్మిడాయిలు నెల్లూరుకే స్పెషల్ ఇది ఇది మన హోటల్లోనే కాదు నెల్లూరులోనే స్పెషల్ బొమ్మిడాయ కొరమేను తర్వాత ఇంకా నార్మల్గా మాకు డ్యామ్ దగ్గర కాబట్టి గండి ఎక్కువ దొరుకుతుంది డ్యామ్ గండి అది చాలా బాగుంటుంది
తర్వాత గండిలో కూడా చాలా రకాలు ఉంటాయి. గండి, మూస, కాగెండి, బొచ్చ చాలా రకాలు ఉంటాయి. అలాగే చేపల పులుసు చాలా దగ్గర దొరకొచ్చు, కానీ నెల్లూరులో తిన్న చేపల పులుసు రుచే వేరుగా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి మాస్టర్ మళ్ళీ ఉప్పు తీసుకున్నారు. ఓకే, ఇదంతా మీకు కంప్లీట్ పేస్ట్ కింద అయిపోయిన తర్వాత అందులో ఉప్పు కలుపుతారు. ధనియాల పొడి, ఓకే, ఇది కూడా మేము ఆడించుకొని మేము ఇక్కడే మేము సొంతంగానే ఇక్కడే చేసుకొని వేసుకున్నాం. సార్ ఇప్పుడు మనం చింతపండు వేసుకుంటాం. చింతపండు రసం చాలా చిక్కగా ఉంది. చేస్తుంటే మాత్రం ఏవేవో కలిపేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు అన్నట్టు ఉంది, కానీ ఫైనల్ అవుట్పుట్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది అన్న ఒక ఆలోచన మాత్రం ఎక్కడికక్కడ చాలా క్యూరియస్ గా ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ ఏం కలపొచ్చు? తెల్లగడ్డ పేస్ట్ సార్. అదే జనరల్ గా ఈ పేస్ట్ అన్నది ఆయిల్ తో ఉన్నప్పుడు వేస్తే అది వేగుతాయి కదా, మరి ఇప్పుడు చేపల్స్ కి లాస్ట్ లో వేసుకుంటేనే తెల్లగడ్డ వాసన కానీ అది కానీ టేస్ట్ గా ఉంటుంది. ఓకే, వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నారు. నిజంగా ఎలా ఉంటుంది టేస్ట్ అనేది మాత్రం తిన్న తర్వాత చూడాలి. నెక్స్ట్ ఇందులో చేపలు వేసుకోవడం ఒకటే బ్యాలెన్స్? ఒకటే బ్యాలెన్స్. చేపలు వేసుకున్న తర్వాత చేపలు చేపల పొడి, చేపల పొడి, చేపలకి చేపల పొడి అనేదే అంత ఇదిగా ఉండేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ చేపల పొడి అనేది చేపలకి అంత రుచి వస్తుంది. ఇప్పుడు ఈ చేపల పొడి అంటున్నారు కదా, చేపల పొడి అనేది దేంతో తయారు చేస్తారు అసలు? సార్ ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించుకుంటాం సార్. ఓకే, ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టుకొని మేము సొంతంగానే ఇక్కడ పొడి కొట్టించి పక్కన పెట్టుకుంటాం. చేపలు వేసుకుంటే ఇంకా ఆ చేపలు ఉడికి ఒక 15 నిమిషాలు రెడీ అవుతుంది. ఓకే, సో చేపలు కూడా ముందుగా కట్ చేసి పెట్టుకున్నారు. పులుసు అన్నది పూర్తిగా చేపల్లోకి ఇదయ్యి ఇందాక మీరు చెప్పారు మీరు స్పెషల్ గా తయారు చేసి పెట్టుకున్నటువంటి చేపల పొడి. కొత్తిమీర, చేపల పులుసు అయితే మాత్రం ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టుంది కుమార్ గారు. అయితే మళ్ళీ ఒక 10 మినిట్స్ వాటిని చక్కగా నీట్ గా ఉడకనిచ్చి అప్పుడు ఇంకా ఫైనల్ గా దాన్ని టేస్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఫైనల్లీ నెల్లూరు పెద్ద రెడ్డి చేపల పులుసు లేదా నెల్లూరు చేపల పులుసు ఇంతసేపు ఎదురు చూసింది దీనికోసమే. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది, కానీ కొత్తగా అన్నంతో తినేయడం అనేది కామన్గా జరిగేది, కానీ నెల్లూరు రాయలసీమ ప్రాంతంలో రాగి సంగటి అంటే చాలా చాలా ఫేమస్ అది. సో చేపల పులుసు రాగి సంగటి అంటే అది వింటుంటేనే నోరు ఊరుతుంది. ఇంకా ఎదురుకుండా ఈ ప్లేట్ని పెట్టుకుని తినకుండా కూర్చోవడం నా వల్ల అవ్వట్లేదు. సో చూస్తున్నాం కదా ఇందాక చేపల పులుసు ఏదైతే పులుసులోకి ముక్కలు వెళ్ళాక స్టార్టింగే చాలా సాఫ్ట్గా ఉన్నాయి, ఇప్పుడు మాత్రం అవి ఉడికిన తర్వాత చాలా చక్కగా తయారైనవి. కట్ చేస్తుంటే దాని మీద ప్రెషర్ పెట్టాల్సిన పరిస్థితి కూడా లేదు. జనరల్గా చూస్తున్నాం కదా ఒక పీస్ స్పూన్ తోటి ఒక్కసారి ప్రెస్ చేయగానే వచ్చేస్తుంది, అంత సాఫ్ట్గా ఉంది. సో దీన్ని రాగి సంకటితో కలిపి కొన్ని తిని
అసలు టేస్ట్ ఎలా ఉంది అన్నది మాత్రం చూసి ఎంజాయ్ చేయాల్సిందే. మీరు కూడా నెల్లూరు వచ్చారు అంటే ఖచ్చితంగా రాయలసీమ నెల్లూరు రాయలసీమ హోటల్కి వచ్చి అక్కడ చాలా స్పెషల్ అయినటువంటి చేపల పులుసు మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. నేను కూడా ఈరోజు తింటున్నాను. ఈరోజు మాత్రం నన్ను చూసి ఎవ్వరు మరీ ఈర్షపడద్దు, దిష్టి పెట్టద్దు.